సూట్ కేసులతో డబ్బులు పట్టుకుని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారిన్ ట్రిప్పులు, ఇవేమీ పవన్ కళ్యాణ్కు సంతృప్తిని ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన, తనను ఆరాధించే అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ, దాన్ని చాలా దగ్గర నుంచి చూశారు ఆయన. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే జనసేన పార్టీ స్థాపించినప్పుడు అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలి అనే సదుద్దేశంతో టీడీపీ కూటమికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. కూటమి విజయానికి కారణమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగారు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అందరి హీరోలకు అభిమానులుంటారు, కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ ను తమ దైవంగా భావించి కొలుస్తారు అభిమానులు అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువనేతగా రాజకీయంలో అడుగుపెట్టారు. అయితే ఆ పార్టీ 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరులో 18 సీట్లకే పరిమితమైంది. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్లో విలీనమైంది. దీనిపై రాజకీయంగా అన్నతో విభేదించిన పవన్ 2014 అనూహ్యంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే నవ్యాంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే ప్రశ్నిస్తానన్న జనసేనాని అప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా తనకు అన్యాయం అనిపించిన విషయంపై ప్రభుత్వంలో జరిగే అవకతవకలపై తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. 2014 టీడీపీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ 2019 వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో ఆ పార్టీకి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. తాను ఢీకొనేది రెండు బలమైన శక్తులని తెలుసు, కానీ కార్యదీక్షతో ముందుకు కదిలారు. ఫలితం ఒకే ఒక్క స్థానంలో గెలుపు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునేందుకు చూసేవారు, కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్. తనతో పాటు పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా పెద్దగా విమర్శలు చేసింది కూడా లేదు. ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక విధమైన నిర్లిప్తత ఆవరిస్తుంది. కానీ జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ సన్నద్ధం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీపై వెంటనే దుమ్మెత్తిపోయడం సరికాదన్న రాజకీయ విజ్ఞతను ప్రదర్శిస్తూ దాదాపు ఏడాది పాటు పెద్దగా విమర్శల జోలికి పోలేదు. నెమ్మదిగా అధికారం మత్తు తలకెక్కిన వైసీపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. ప్రశ్నించిన జన సైనికులపై దాడులకు తెగబడింది. దీంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ మొదలుపెట్టారు. ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీ ఎన్నీ కావు, వాటిని కాచుకుని నిలబడ్డారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకెళ్లారు. సీఎం అని అభిమానులు అంటుంటే ముందు నన్ను గెలిపించండి అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవలసిన ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే తన పార్టీ ఫండుతో ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. రెండు వేల 2019 జరిగిన ఎన్నికలలో ఒంటరిగా పోటీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం చవిచూశారు. తాను పోటీ చేసిన విశాఖ, భీమవరం నుండి మాత్రమే కాదు, ఒక్క రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మినహా మిగిలిన జనసేన అభ్యర్థులు కూడా ఓటమి పాలయ్యారు. అప్పుడు సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ఎంతగా అంటే ప్రజారాజ్యం బాటలో జనసేన కూడా త్వరలో క్లోజ్ అనే దిశగా సాగేవి ఆ విమర్శలు. ఎవరు ఏమన్నా ఎంతగా విమర్శించినా వ్యక్తిగత జీవితం మీద మాత్రమే కాదు, తన ఫ్యామిలీని పాలిటిక్స్లోకి లాగి దారుణాతి దారుణంగా మాట్లాడినా పవన్ సహనంతో ఉన్నారు. మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలనే దిశగా అడుగులు వేశారు పవన్ కళ్యాణ్. రెండు వేల 2019 ఓటమి తర్వాత ఆయనపై అనేక రకాల విమర్శలొచ్చాయి. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తారంటూ అధికార పార్టీలో చోటామోటా నేత నుంచి సీఎం వరకు విమర్శలు. కానీ ఆయన చలించలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు. కానీ ఆయన కుంగిపోలేదు. చివరకు 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ సొంత సామాజిక వర్గ నేతల నుంచే ఎత్తి పొడుపు మాటలు. అన్నీ భరించారు, బలంగా నిలబడ్డారు, పీడిత ప్రజల కోసం పోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై సునిశ్చిత విమర్శలు చేస్తూ ప్రజల కష్టాల్లో తానున్నాను అంటూ భరోసాగా నిలిచారు. అన్నదాతలకు మాత్రమే కాదు చేనేత కార్మికులకు, ఇలా బాధితులకు అండగా నిలబడ్డారు. తన సొంత డబ్బులకు బాధిత కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహ ధర్మం పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన సమయంలో తానున్నానంటూ వచ్చి నిలబడ్డారు. తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణులకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ టీడీపీకి మద్దతు పలికారు. చంద్రబాబు టీడీపీని నిర్వీర్యం చేసేందుకు జగన్ చేసిన ముప్పేట దాడిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే నీచమైన పని వ్యక్తిగత విమర్శలు చేసి మానసికంగా కుంగదీయడం. వైసీపీలో ఇలాంటి గురివింద గింజలు చాలానే ఉన్నాయి. అవన్నీ వంతుల వారీగా పవన్ను అనరాని మాటలన్నాయి. టీడీపీకి మద్దతుగా నిలిచిన తర్వాత ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి. రాజకీయంగా పార్టీ సిద్ధాంతాల పరంగా విమర్శలు చేయడం ఏమాత్రం తప్పులేదు, కానీ వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతూ వైసీపీ నాయకులు చేసిన నీచ రాజకీయ విమర్శలు దేశంలో ఏ పార్టీ చేయలేదండంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలు చేయడం బహుశా ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. వైసీపీ నాయకులు కయ్యానికి ఎంతలా కాలుదు వినా పవన్ మనోస్థైర్యాన్ని కోల్పోలేదు, తన శ్రేణులను కోల్పోనివ్వలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని విపక్షాలను ఏకం చేసిన పవన్ కళ్యాణ్ను పర్సనల్గా అటాక్ చేస్తుంది వైసీపీ. ప్రతిరోజు తిట్టని తిట్లు తిట్టకుండా ముప్పేట దాడి చేయించింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పర్సనల్ జీవితంలోకి తొంగిచూశారు వైసీపీ నేతలు. దత్తపుత్రుడని పేరు పెట్టారు. పావలా కళ్యాణ్ అంటూ హేళన చేశారు. ప్యాకేజీ స్టార్ అని ఎగతాళిగా మాట్లాడారు. సినిమాల్లో హీరో వేషాలేస్తూ రాజకీయాల్లో జీరో క్యారెక్టర్ అంటూ ఆత్మాభిమానాన్ని కించపరిచారు. పవన్ షూటింగ్ గ్యాప్లో వచ్చి వీకెండ్లో డ్రామాలు చేస్తున్నారని అనరాని మాటలు అన్నారు. ఎవరెన్ని తిట్లు తిట్టినా ఏపీ భవిష్యత్తు కోసం అన్నీ ఓర్చుకున్నానని ఎన్నోసార్లు జన సైనికుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు జనసేనాని. జనసేనాని ఎప్పుడూ ఎక్కడా పంతాలకు పోలేదు. తప్పదనుకున్న ప్రతిసారి తగ్గుతూనే వచ్చారు. జగన్ను గద్దెదించేందుకు సీట్ల విషయంలోనూ త్యాగం చేశారు. పంతాలకు పోకుండా పట్టు విడుపు ప్రదర్శించారు. పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పవన్ మాత్రం తన లైన్ దాటలేదు. కూటమి గెలిస్తే పవన్ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ ఎద్దేవా చేసినా, ప్యాకేజ్ తీసుకుని జనసేనను తాకట్టు పెట్టారని విమర్శించినా పవన్ దేనికి అదరలేదు. చివరకు పవన్కు తిక్కంటూ నోరు పారేసుకున్నారు. అవును, నాకు తిక్కుందని దానికో లెక్కుందని వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ వచ్చారు పవన్. ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం వైసీపీని అధఃపాతాలానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదని, తన పార్టీ జనసేనే కాదని శపథం చేశారు పవన్. ఇక తన సామాజిక వర్గమైన కాపులను ఏకం చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. తనపై ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకోలేదు. అసలు పొత్తు ఉందని రాజమండ్రి జైలు బయటే ఆయన ప్రకటించి అందరిచేత విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ
లెక్క పెట్టలేదు. 60 సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని వచ్చిన సూచనలు కూడా పక్కన పెట్టారు. తన బలమెంతో తనకు తెలుసని, తనకు ఒక వ్యూహం ఉందంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చివరకు 21 స్థానాలకే పరిమితమయ్యారు. 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. ఇక టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని దగ్గరకు చేర్చుకోవడంలో ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. ఢిల్లీకి వెళ్లి మరీ పెద్దలను ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి ఏర్పాటుకు పవన్ కళ్యాణే కారణమని చెప్పక తప్పదు. జగన్పై తొలి నుండి కాలు దువ్వుతూ కలహానికి సై అంటూ జనంలో జగన్ పట్ల వ్యతిరేకత ప్రారంభం కావడానికి ఆద్యుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటింది. అయినా ఇంతవరకు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనేలేదు. అయితే ఈ 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అనుభవాన్ని సంపాదించుకున్న పవన్ ఏపీ రాజకీయాలను వడబోసి దానిని ఒలికిపోకుండా కాపాడుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా వైసీపీకి చెక్ పెట్టే విధంగా రాజకీయ చిత్రతను చాటుకున్నారు పవన్. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పరామర్శకు వెళ్లిన పవన్ హఠాత్తుగా మీడియా ముందుకొచ్చి ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీని కూడా కూటమితో కలిసి నడిచేలా చేయడంలో పవన్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలవడంలో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ దాడిని ఒంటరిగా ఎదుర్కొంటున్న టీడీపీకి స్నేహహస్తం అందించారు. తన పార్టీ వర్గాలతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు సైతం టీడీపీతో చేయి కలపడాన్ని ఆక్షేపించారు. సైద్ధాంతిక పరంగా తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా వైసీపీ అరాచక పాలనని అంతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో పవన్ తానే ఒక అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగానే టీడీపీ బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి సూత్రధారి పాత్రధారి అయ్యారు. కూటమి ఏర్పడ్డాగా పవన్ కళ్యాణ్ కు ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు. టీడీపీతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని. ఎన్నికలకు ముందు టీడీపీకి ఎదురైన గడ్డు పరిస్థితులను తనకు అవకాశంగా మలుచుకోలేదు సరికదా, ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలబడ్డారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడగాలో ప్రతి ఒక్కరూ సలహాలిచ్చేవాళ్లే. కాని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. తన బలాన్ని బలగాన్ని సరిగ్గా అంచనా వేసి తక్కువ సీట్లు తీసుకుని అన్ని స్థానాల్లో గెలవాలన్న అజెండాతో ముందుకు వచ్చారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది కాదు ముఖ్యం, స్ట్రైక్ రేట్ ముఖ్యమంటూ శ్రేణులను సముదాయించడంతో పాటు విమర్శలకు ధీటైన జవాబిచ్చారు. తన డిమాండ్ వల్ల కూటమి తన రాజకీయ లక్ష్యం దెబ్బతినకూడదని ఒక్క అడుగు వెనక్కి వేశారు. మూడు పార్టీలు, 3 గుర్తులు, కొంత గందరగోళమని అనుకున్నా సక్సెస్ఫుల్గా గుర్తులను బలంగా జనంలోకి తీసుకువెళ్లారు. ఎంతగా అంటే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చూడగలిగారు. అదే సమయంలో గుర్తులను గుర్తుపట్టి కూటమి తరపున అభ్యర్థులను ఓటు వేసేలా ఆయన చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కాపులు, బలిజలు ఇలా ఏ రకంగా అనుకున్నప్పటికీ వారంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు పవన్ చరిష్మా ఉపయోగపడిందని చెప్పాలి. ఈసారి కాకుంటే ఇక తమ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని భావించి కాపులందరూ ఏకమయ్యారు. ఇటు పవన్ ఫ్యాన్స్తో పాటు యువతను కూడా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. యువ ఓటర్లతో పాటు కొత్త ఓటర్లుగా చేరిన వాళ్లంతా కూటమి వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ అంటూ లేకపోతే ఈ ఎన్నికల్లో ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. పవన్ కళ్యాణ్ కసితో ప్రతి అంశంలో జగన్ను వ్యతిరేకిస్తూ జనంలోకి వెళ్లడంతో పాటు కూటమి ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు.
జగన్ నిన్ను గెలవనివ్వను, పాతాళంలోకి తొక్కేస్తా అని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్ దానిని నిలబెట్టుకున్నారు. గత కొన్నేళ్ల నుంచి కేవలం అభిమానంతోనే సరిపుచ్చి ఓటు వేయలేదనే దాని నుంచి అన్ని ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో జనసేనాని సక్సెస్ అయ్యారు. ఎంతగా అంటే ఏపీలో కాపు కమ్మ సామాజిక వర్గం కెమిస్ట్రీ పవన్ కళ్యాణ్ కారణంగానే వర్కౌట్ అయ్యింది. గతంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు 90% మంది జనసేనానిని చూసే కూటమి అభ్యర్థికి ఓట్లు వేశారని చెప్పాలి. ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల మెజారిటీ చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. ఇటు నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ ముందుగా ఏపీలో జనసేన గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడమే కాదు, ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. భారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసింది కేవలం 7 మాత్రమే అయినా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పవన్ 10 వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఏపీ రాజకీయాల్లో తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే రానున్న కాలంలో పవన్ బలీయమైన శక్తిగా ఎదుగుతారని మాత్రం చెప్పాలి. ఇటు అధికారంలోకి వచ్చినా పవన్ను చంద్రబాబు నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ దశాబ్ద కాలం పాటు పవన్ చూపిన పోరాట పటిమను కొనసాగిస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పవనాలు వీయడమే కాదు ఒక బలమైన శక్తిగాను ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చేయెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒక్కడికే ఇస్తాడు ఆ భగవంతుడు. ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముందని కూడా ఆలోచించకుండా పరుగుపెట్టి వెళ్ళేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒక్కడికే ఇస్తాడు. అలాంటి కోట్లలో ఒక్కడు పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదని కాటమరాయుడు వేడుకల్లో త్రివిక్రమ్ చెప్పనే చెప్పారు. ఏపీ ఎన్నికల ఫలితాలను చూస్తే అది నిజమేనని ఇప్పుడు నమ్మక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఓటు వేయండని జనసేనాని ఇచ్చిన ప్రభంజనంలా వచ్చిన పిలుపు మాత్రమే దీనికి సజీవ నిదర్శనం. చరిత్రలో ఎన్నడూ లేనంత రేంజ్లో కూటమి విక్టరీ నమోదు చేసింది. జనసేనాని సత్తా ఏంటో వైసీపీకి రుచి చూపించింది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం మూటకట్టుకుంది. 5 క్రితం 151 నియోజకవర్గాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు సింగిల్ డిజిట్ కంటే 1 ఎక్కువకి పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. గత ఎన్నికలకు ఇప్పటికీ ఏం మారింది అంటే ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పాలి. వైసీపీ పరాజయంలో ఆయన పాత్ర ఎంతో ప్రముఖమైనది. పదవిలో ఉన్న 5 కాలంలో వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ కేర్ చేయలేదు, ఆయన్ని ప్రత్యర్థిగా పరిగణించలేదు, ఆయనది తమ స్థాయి కాదు అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. పైగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని పలు సందర్భాల్లో హేళన చేస్తూ వచ్చింది. తమకు టీడీపీకి మధ్య ఆటలో అరటిపండులా తీసేసింది. అదృష్టం బాలేనప్పుడు అరటిపండు తిన్నా సరే పన్ను విరుగుతుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. పన్ను విరగడం కాదు, ఫ్యాన్ కి ఎన్నికల్లో పవర్ షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినది చేతల్లో చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ బీజేపీని ఒకటి చేయడం కోసం తమ పార్టీ సీట్లు కొన్నిటిని త్యాగం కూడా చేశారు. వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు. పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుల్లో దర్శకుడు త్రివిక్రమ్ ఒకరు. సినిమా వేడుకల్లో పవన్ గురించి ఆయన గొప్పగా చెప్తుంటే స్నేహితుడు కనుక తప్పక చెప్తున్నారని సరిపెట్టుకున్నారు కొందరు. అతిగా పొగుడుతున్నారని ట్రోల్స్ చేసిన జనాలు సైతం ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటనేది త్రివిక్రమ్ కొన్నాళ్ల క్రితం జరిపిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకల్లో చెప్పారు. చెయ్యి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లల్లో ఒకడికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్లమని చేయి చూపిస్తే అక్కడ ఏముందని కూడా ఆలోచించకుండా పరుగు పెట్టి వెళ్లేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లల్లో ఒకడికి ఇస్తాడు. అలాంటి కోట్లల్లో ఒకడు పవన్. కాటమరాయుడు వేడుకల్లో పవన్ గురించి త్రివిక్రమ్ చెప్పిన మాటలివి. ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూస్తే అది నిజమని నమ్మక తప్పదు.
ఏపీలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేశాయి. ఆ సమయంలో ఓటమి చవి చూశాయి. తదనంతరం పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీల శ్రేణులు కలవడం అసాధ్యమని వైసీపీ భావించింది. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేసింది. ముద్రగడ వంటి నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకుని పవన్ మీద విమర్శలు చేయించింది. తద్వారా కాపు ఓటు బ్యాంకు పూర్తిగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి వెళ్లకుండా చేయవచ్చని పథకం రచించింది. తెలుగుదేశం పార్టీ అధినేత కమ్మ సామాజిక వర్గం కనుక రెండు వర్గాలు ఏకం కాకుండా చూడాలని చూసింది వైసీపీ. అయితే తనపై నమ్మకం పెట్టుకుని ఓటు వేయమని పవన్ చేసిన విజ్ఞప్తిని ప్రజలు గౌరవించారు. మరోవైపు టీడీపీ నేతల నుంచి కూడా సహకారం లభించింది. ట్రిపుల్ఆర్లో రెండు సామాజిక వర్గాలకు చెందిన హీరోలు కలిసి నటించినా సరే, తామిద్దరం స్నేహితులమని చెప్పినా సరే, సోషల్ మీడియాలో అభిమానుల మధ్య మాటల యుద్ధం తప్పలేదు. ఎన్నికలొచ్చేసరికి ఆ మనస్పర్ధలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా కూటమికి ఓటు వేసేలా చేశారు పవన్ కళ్యాణ్. ఆయన చెయ్యి ఎత్తి చెప్పిన మాటలకు ప్రజలు విలువిచ్చారు. ఆయన మీద అభిమానంతో ఓట్లు వేశారు. అప్పుడు త్రివిక్రమ్ చెప్తే వైసీపీకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది. పవన్ ని అండర్ ఎస్టిమేట్ చేసి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయింది. వామన అవతారంలో ఉన్న జనసేన మహావిష్ణు అవతారంగా మారి వైసీపీని అదం పాతాళానికి తొక్కేసింది. అట్లుంటది మరి పవర్ స్టార్ తో అని.